హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ కోర్స్ ఈ కోర్సులో నేను మీకు కంప్లీట్గా టెక్స్టైల్ ఇండస్ట్రీ గురించి చెప్ చెప్తున్నాను ప్లస్ దాంతోపాటు ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి దాని గురించి కూడా వివరంగా చెప్తున్నాను అయితే ఈ వీడియో కోర్సులో ఇప్పుడు మనము ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏ బిజినెస్ చేయాలనుకున్నా కానీ మనము ఏం చేయాలంటే ఇండస్ట్రీ గురించి తెలి తెలవాలి ఫస్ట్ అది ఎంత ఎంత క్రేజీగా పెరుగుతుంది ఆ సెక్టర్లో ఎంత పొటెన్షియల్ ఉంది అది ఫస్ట్ తెలుసుకోవాలి అది తెలుసుకున్న తర్వాతనే దానిలో అడుగు పెట్టాలి లేదంటే ఫ్యూచర్లో వచ్చేసి స్ట్రక్ అయ్యే అవకాశాలు ఉంటుంది మీ బిజినెస్ అనేది స్ట్రక్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఏం చేయాలంటే మీరు కంప్లీట్గా ఈ బిజినెస్లో ఫ్యూచర్ ఎలా ఉంది ఎంత సేల్స్ ఉన్నాయి ఏ స్టేజ్లో బిజినెస్ అనేది వెళ్తుంది దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఐడియా అనేది ఉండాలి ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి టెక్స్టైల్ ఇండస్ట్రీ కవర్స్ ఆల్మోస్ట్ ఇది ఫైబర్ ఇండస్ట్రీ కావచ్చు ఇది గార్మెంట్ ఇండస్ట్రీ అని చెప్తారు ఇప్పుడు కంప్లీట్గా చూసినట్టయితే దాదాపు ఇది మనకి ఇందులో ఇది లార్జెస్ట్ కవర్ చేస్తుంది ఇది సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ సెక్టర్ ఇది మనకి అగ్రికల్చర్ తర్వాత మనకి ఈ సెక్టర్ అనేది సెకండ్ లార్జెస్ట్ ఫస్ట్ ఇండియాలో లార్జెస్ట్ సెక్టర్ ఏముందంటే అగ్రికల్చర్ సెక్టర్ ఉంది సెకండ్ సెక్టర్ ఏముందంటే టెక్స్టైల్ సెక్టర్ ఉంది అయితే ఇక్కడ పొటెన్షియల్ చూడండి బిజినెస్ పొటెన్షియల్ చాలా హైగా ఉంది ఇక్కడ మనకి దాదాపుగా థర్టీ ఫైవ్ థర్టీ టూ టు ఫార్టీ మిలియన్ వర్కర్స్ ఇందులో పనిచేస్తున్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇంత వర్ వర్క్ చేస్తున్నారు ఫ్యూచర్లో వచ్చేసి ఎన్నో మిలియన్స్ ఇందులో ఇంక్లూడ్ కాబోతున్నారు ఎందుకంటే ఈ ఇండస్ట్రీ వచ్చేసి మన కుటీర పరిశ్రమ లాగా ఇంట్లోనే తయారు చేయడము అలా కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు చైనా చూడండి అక్కడ నుంచి ఎంత ఎక్స్పోర్ట్ చేస్తుంది టెక్స్టైల్స్ ఎంత ఎక్స్పోర్ట్ చేస్తుంది వేరే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి వాళ్ళ పొటెన్షియల్ ఎందుకు పెరిగి ఉంది అక్కడ కూడా మ్యాన్ పవర్ అనేది ఉంది చాలామంది వర్క్ చేస్తున్నారు ప్లస్ దాంతోపాటు అక్కడ వాళ్ళ వేజెస్ అనేవి కూడా చాలామందికి డౌట్ ఏముంటుందంటే వేజెస్ అనేది చాలా తక్కువ అక్కడ తక్కువ ఉంది కాబట్టి చైనా నుంచి వచ్చే ప్రోడక్ట్ అనేది చాలా తక్కువ రేట్లో వాళ్ళు మాకు కాంపిటీషన్లు అమ్ముతున్నారు అలా అనేది ఉంది కానీ అలా ఏం లేదు వాళ్ళు ఇచ్చే అమౌంట్ మనం ఇండియన్స్ ఇచ్చే అమౌంట్ కన్నా ఎక్కువ ఎక్కువగానే ఉంది మనము టెక్స్టైల్ ఇండస్ట్రీలో వర్కర్స్కి ఇచ్చే ఇన్కమ్ కన్నా వాళ్ళను ఇచ్చే ఇన్కమ్ చాలా ఎక్కువ ఉంది అయినా కానీ వాళ్ళు కాంపిటీషన్లో ఉన్నారు వాళ్ళు చాలా వర్కౌట్ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు ఏ పని చేసినా కానీ పెద్ద ఎత్తున చేస్తారు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇండియాలో చిన్న చిన్నగా చేస్తున్నాము ఇప్పుడు ఒక గార్మెంట్స్ ఒక చి ఒక టైప్ ఆఫ్ గార్మెంట్ తయారు చేయాలంటే కొన్ని తయారు చేస్తున్నాము ఇప్పుడు మన దగ్గర ఎలా ఉందంటే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ వాళ్ళ వాళ్ళ ఐటమ్స్ని తయారు చేసుకొని మార్కెట్లో అమ్మడం జరుగుతుంది ఇప్పుడు చూసినట్టయితే మనము ఇండియాలో అమ్మే ఐటమ్స్ ఓకే ఇప్పుడు మీరు ఒక రకమైన ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు అది మిగతా వాళ్ళు వేరే రకంగా ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు ఇంకోళ్ళు వే ఇంకో అయినా వే వేరే రకంగా ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు ఇక్కడ ఏం జరుగుతుందంటే చిన్న చిన్న ఒక్కొక్క ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ తయారు చేస్తున్నారు కాబట్టి ఒకటే పర్సన్ ఎక్కువ శాతము తయారు చేయడం చే చేస్తలేరు ఇక్కడ కానీ అక్కడ ఏం చేస్తారంటే బల్క్ క్వాంటిటీలో ఎక్కువ ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది అది మనం ఇక్కడ ఆ ఫ్యాక్టర్ని ఇక్కడ తెచ్చినట్టయితే మన ప్రొడక్షన్ అనేది చాలా పెరుగుతుంది దాంతోపాటు మనం కూడా తక్కువ ప్రైస్లో ఇవ్వగలుగుతాం కాంపిటేటివ్ మార్కెట్లో ఇప్పుడు చైనా ప్రోడక్ట్ వచ్చేది మీకు తెలిసిందే అంత క్వాలిటీ అనేది ఉండదు అది మన ఇండియన్ క్వాలిటీ కన్నా చాలా తక్కువ క్వాలిటీ ఉంటుంది అయినా కానీ ఆ ప్రోడక్ట్ అనేది మార్కెట్లో ఎక్కువ ఉంది ఎందుకుంది ఎందుకంటే ఆ క్వాలిటీ తక్కువ ఉన్నా కానీ వాళ్ళు వాడుకుంటున్నారు ఎందుకంటే అక్కడ రేట్ అనేది వాళ్ళు చాలా తక్కువ ఇస్తున్నారు కాబట్టి మనం కూడా ఆ ఫ్యాక్టరీని తీసుకురావాలంటే ఇప్పుడు ఇప్పుడు ఇండియాలో వచ్చే ఉన్న సమస్య ఏంటంటే పెద్ద సమస్య ఏంటంటే మనలో మనం ఎక్కువ గొడవ చేసుకుంటున్నాం ఇప్పుడు కుటుంబాలు ఉన్నాయి టెక్స్టైల్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఉన్నారు చాలా కుటుంబాలు ఉన్నాయి కదా వాళ్ళు ఎప్పుడో ఏదో చిన్న గొడవ జరిగింది అప్పటి నుంచి వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళు వాళ్ళే తయారు చేసుకుంటున్నారు అలా కొ కొంతమంది ఏంటంటే మనకేందుకు బాబు మనం మనది తయారు చేసుకుందాం వాళ్ళే వాళ్ళు చేసుకుంటారు అన్నట్టు ఫీలింగ్లో తయారు చేస్తున్నారు దీనివల్ల ఏం జరుగుతుందంటే మన దగ్గర అంత పెద్ద సామర్థ్యత ఉంది కాబట్టి ఉన్నా కానీ మనము మార్కెట్ క్యాచ్ చేయలేకపోతున్నాం దాంతో చాలామంది నష్టపోతున్నారు ఇప్పుడు సపోజ్ చేయండి మీ ఒక కుటుంబం ఉంది మీకు తెలిసిన వాళ్ళ ఒక కుటుంబం ఉంది ఇంకా మీ రిలే రిలేటివ్స్లో కుటుంబాలు ఉన్నాయి వాళ్ళని అందరినీ కలుపుకొని ప్లానింగ్ చేసేసి మనము ఇది ఒక్కటే ప్రోడక్ట్ ఈ ఒకటో రెండో మూడు అలా ప్రోడక్ట్ని బల్క్ క్వాంటిటీలో తయారు చేద్దాము అని ఒక మాట మాట్లాడి ఒక ఎగ్ ఇప్పుడు ఇంతకుముందు పేపర్ వర్క్ అంతా లేకుండే ఇప్పుడు అన్నీ ఎవ్రీథింగ్ ఆ అగ్రిమెంట్లో ఉంది కాబట్టి అగ్రిమెంట్స్ చేసుకోవచ్చు ఇప్పుడు లీగల్గా అగ్రిమెంట్స్ చేసుకొని మీరు అందరు కలిసి ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా తయారు చేసుకొని కలిసి అందరు ఒక ప్లేస్లో వచ్చి బిజినెస్ని అందరూ ఒక వన్ ఆర్ టూ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ మంచి మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ని అందరు కలిసి తయారు బల్క్ క్వాంటిటీలో తయారు చేయడం జరిగితే అక్కడ ఏం జరుగుతుందంటే ఎక్కువ శాతం మీరు హోల్సేల్లో ప్రోడక్ట్స్ కొనడం జరుగుతుంది హోల్సేల్లో కొనడం ఎక్కువ శాతం జరిగితే అక్కడ మీకు రేట్ అనేది తక్కువ పడుతుంది ఇంకా మీరు అందరు కలిసి పనిచేస్తారు కాబట్టి మెషిన్స్ అనేవి కూడా షేరింగ్లో చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు సపోజ్ చేయండి ఒక మషిన్ వచ్చేసి ఇప్పుడు స్టిచ్చింగ్లో ఒక ఐటమ్ మషిన్ ఉంది ఆ మషిన్ మీ దగ్గర కొన్ని బట్టల కోసం యూజ్ అవుతుంది కానీ అదే మీరు ఒక ఫోర్ ఫైవ్ ఫ్యామిలీస్ కలిసేసి కలిసి పనిచేసినట్టయితే ఏం జరుగుతుందంటే ఆ ఒక మషిన్ ఫోర్ ఫైవ్ ఫ్యామిలీస్ కోసం వర్కౌట్ అవుతుంది కాబట్టి ఆ మషిన్ ఒక్కటే మషిన్ ఉంటుంది ఆ మీరు ప్రతి కుటుంబంలో ఒక్కొక్క మషిన్ కొనే అవకాశం అవసరం ఉండదు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు పెట్టే డబ్బులు ఒక లక్ష రూపాయలు కావచ్చు ఒక మషిన్కి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుందంటే లక్ష లక్ష లక్షల డే ఒక పది లక్షలు అయితే ఇందులోనే పోతున్నాయి ఇప్పుడు మళ్ళీ ప్రొడక్షన్ అయిన తర్వాత ఆ ప్రొడక్షన్ మాస్ క్వాలిటీలో ఎక్కువ క్వాలిటీలో తయారు చేయలేకపోతున్నారు ఎక్కువ శాతం తయారు చేయలేకపోతున్నారు కాబట్టి కాస్ట్ని పెంచి ఇవ్వాల్సి వస్తుంది ఇలా జరగడంతో ఏం జరుగుతుందంటే బిజినెస్ అనేది పెరగడం లేదు అలా చాలా తక్కువ శాతం సంపాదిస్తున్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీ బిజినెస్ పెంచుకోవాలి మీరు చైనా కన్నా టఫ్ మార్కెట్ ఇవ్వాలంటే ఈ సీక్రెట్ ఐడియా ఏంటంటే మీరు అగ్రిమెంట్ చేసుకోండి ఒక ఫోర్ ఫైవ్ కుటుంబాలు మీకి తెలిసిన వాళ్ళు లేదంటే మీకు మీతోని మంచిగా ఉండే వాళ్ళతోని కలిసి మాట్లాడి ఒక ప్లానింగ్ చేసి అగ్రిమెంట్ చేసుకొని ఒక కంపెనీ ఫార్మేషన్ ఓకే మీ చిన్న చిన్న కంపెనీస్ అలాగే ఉండనియండి కానీ మీరు ఒక పెద్ద కంపెనీగా తయారు చేయండి ఒకటి అందరు కలిసి ఒక కంపెనీగా తయారు చేసేసి ఆ బ్రాండ్ పెద్ద బ్రాండ్ కింద అందరు కలిసి ఒక కొన్ని ప్రోడక్ట్స్ తయారు చేయండి బల్క్ క్వాంటిటీలో తయారు చేసినట్టయితే మీకు చాలా కాస్ట్ తక్కువ పడుతుంది అది ఆ కాస్ట్ తక్కువ పడడంతో మీకు బయర్స్ దొరికే అవకాశం పెరిగిపోతుంది ఇలా చేస్తే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీ నాట్ ఓన్లీ ప్రొవైడ్స్ లైవ్లీహుడ్ టు మిలియన్స్ ఆఫ్ హోల్డ్స్ బట్ ఈస్ స్టోర్ హౌస్ ఆఫ్ ట్రెడిషనల్ స్కిల్స్ హెరిటేజ్ అండ్ కల్చర్ ఇప్పుడు చూడండి ఇప్పుడు మన ఇండియన్స్ మొత్తం ఆల్ కంట్రీస్ వాళ్ళు మన ఇండియన్స్ వైపు చూస్తున్నారు వీళ్ళ హెరిటేజ్ ఎలా ఉంది వీళ్ళ కల్చర్ ఎలా ఉంది వీళ్ళ ట్రెడిషనల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి దీని గురించి చూస్తున్నారు అయితే మనము ఇప్పుడు మనం టెక్స్టైల్ ఇండస్ట్రీ ద్వారా మన ప్రోడక్ట్స్లో మన కల్చర్ని చూపించవచ్చు మన హెరి పురా పురాణత కాల మన పురాణ కాలంలో ఎలా ఉండే ఆ కల్చర్ని మనము మన బట్టల ద్వారా ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీలో తెచ్చినట్టయితే అటువంటి యాంటీక్ ఐటమ్స్ ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా క్రేజీగా అమ్ముడుపోతాయి కాబట్టి అక్కడ నుంచి మీకు ఇన్కమ్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది మీరు చూడండి ఇప్పుడు ఇండియాలో చూసి చూడండి మీరు మనం పెయింటింగ్స్కి అంత పట్టించుకోము కానీ అదే పెయింటింగ్స్కి ఫారిన్ కంట్రీస్లో క్రోడ్స్లో తీసుకుంటారు డబ్బులు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి ఆ పెయింటింగ్స్ని తీసుకుంటారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ హెరిటేజ్ని చూస్తుంటారు వాళ్ళు మిలినియర్స్ ఉన్నారు చాలా వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త కొత్త ఐటమ్స్ చూస్తుంటారు అలాగే ఈ మన ట్రెడిషనల్ మార్కెట్ ఈ మన ట్రెడిషనల్ స్కిల్స్ కావచ్చు హెరిటేజ్ కావచ్చు మన మన హెరిటేజ్ మనం ఇప్పుడు మన ఇండియా ఈ యొక్క సాంప్రదాయం అంటారు కదా ఆ సాంప్రదాయాన్ని మనం ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఒక డిఫరెంట్ వేలో తీసుకుని వచ్చినట్టయితే మనం కాంపిటేటివ్ మార్కెట్ ఇవ్వగలుగుతాం ఇప్పుడు కల్చర్ అనేది చాలామంది లైక్ చేస్తారు ఇప్పుడు మనం కాశ్మీర్కి వెళ్తే ఆ కశ్మీరీ కల్చర్ కావచ్చు లేదంటే ఇంకా సౌత్లో తమిళ్ ఏరియాలో వెళ్తే తమిళ్ కల్చర్ కావచ్చు లేదంటే శ్రీలంకన్ కల్చర్ కావచ్చు లేదంటే ఇంకా మధ్యప్రదేశ్ కల్చర్ కావచ్చు ఇలా కల్చరల్ డ్రెస్సెస్ అనేవి ఉంటాయి కానీ కొంతమంది ఎలా ఉంటారంటే ఆ కల్చర్ని రీమోడల్ చేసేసి కొద్దిగా ఫ్యాషనబుల్ డిజైన్స్లో తయారు చేసినట్టయితే అటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీకి చాలా విలువ అనేది ఉంటుంది కాబట్టి మీకు కొత్త కొత్త డిజైన్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి మనం కలిసి మాట్లాడదాము డిస్కషన్ చేద్దాము చేసిన తర్వాత మీకు మంచి బ్రాండింగ్ చేయడము రీసెర్చ్ చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది ఫ్యూచర్లో కాబట్టి ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇప్పుడు మనము ఏ మనము ఒక పెద్ద ట్రెడిషనల్ మార్కెట్ అన్నట్టు కూడా చెప్పొచ్చు ఇందులో నెక్స్ట్ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ సెక్టర్ అనేది ఓల్డెస్ట్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియన్ ఎకనామీ ఇది చాలా ఓల్డెస్ట్ సెక్టర్ ఉంది ఇది ఇప్పుడు చాలా ఐటమ్స్ కొత్త కొత్తగా వచ్చినాయి ఇప్పుడు మొబైల్ ఫోన్ అనేది మొన్న మొన్న వచ్చింది ఇంకా డిఫరెంట్ ఈ గ్యాడ్జెట్స్ కావచ్చు ఇవి ఇండస్ట్రీస్ కొత్తగా వచ్చినాయి కానీ ఇక్కడ మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది చాలా సంవత్సరం నుంచి ఉంది ఇంకా ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది ఇప్పుడు మీరు ఈ బిజినెస్లో ఉన్నారు కాబట్టి లేదంటే మీరు చేయాలనుకుంటే ఈ సెక్టర్ అనేది మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది ఎందుకంటే ఓల్డెస్ట్ ఇండస్ట్రీ ఉంది లైఫ్ లాంగ్ ఎప్పుడు ఉండే ఇండస్ట్రీ ఉంది కాబట్టి మీరు దీన్ని కరెక్ట్గా నేర్చుకొని చేయాలి ఇంకా ఏంటంటే ఇది మనం టెక్స్టైల్ సెక్టర్ అనేది లెవెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ అప్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్స్పోర్ట్ మనము చేస్తున్నాము మనం ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసేది చాలా ఎన్నో రేట్లు ఫిఫ్టీ అప్ టు లెవెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మనము ప్రతి సంవత్సరము ఎక్స్పోర్ట్ చేస్తున్నాము పెంచుతూ పోతున్నాము కాబట్టి ఈ సెక్టర్ అనేది చాలా పెద్ద సెక్టర్ ఉంది నెక్స్ట్ ఇది లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ ఉంది ఇప్పుడు ఇందులో ఎంత లేబర్ పెట్టినా కానీ తక్కువ పడేటట్టు ఇండస్ట్రీ ఉంది కాబట్టి ఇప్పుడు మనకి లేబర్ సమస్యలు ఉంటాయి ఇప్పుడు చాలామందికి జాబ్స్ లేవు అటువంటి వాళ్ళకు కూడా మీరు ఇందులో ట్రైనింగ్స్ ఇచ్చేసి ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది కాబట్టి దానికోసం కూడా ఇప్పుడు మీరు గవర్నమెంట్ నుంచి ప్రాజెక్ట్స్ తీసుకోవడం అలా చేసుకోవడం జరిగితే ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలో మీరు జాబ్ క్రియేషన్ చేసి మరియు ఎక్కువ ప్రోడక్ట్స్ని తయారు చేయడంతో పాటు దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం జరిగితే మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇందులో రెండు టైప్ ఆఫ్ సెక్టర్స్ ఉన్నాయి ఇప్పుడు ఆర్గనైజ్ సెక్టర్ ఒకటి ఉంది అన్ఆర్గనైజ్ సెక్టర్ ఉంది ఆర్గనైజ్ అంటే కరెక్ట్గా సిస్టమాటిక్ వేలో బిజినెస్ నడుస్తుంది ఇందులో ఎక్స్పో ప్రిపరేషన్ నుంచి ఎండింగ్ వరకు కరెక్ట్గా నడుస్తుంది కానీ ఇక్కడ అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఇప్పుడు చూసినట్లయితే మన దగ్గర హ్యాండ్లూమ్ ఐటమ్స్ ఉన్నాయి హ్యాండిక్రాఫ్ట్స్ ఉన్నాయి సెరికల్చర్ ఐటమ్స్ ఉన్నాయి కానీ దానికి ఒక ప్లాట్ఫామ్ అనేది లేదు ఒక ప్లాట్ఫామ్ జనరల్ సేల్స్ గురించి ఒక ప్లాట్ఫామ్ అనేది అంతగానం లేదు ఇప్పుడు ఇప్పుడు కొన్ని కంప్ గవర్నమెంట్ తరఫున హెల్ప్ చేస్తున్నారు ఏంటంటే స్కీమ్స్ లాంచ్ చేసేసి ఒక ప్లేస్లో ప్లాట్ఫామ్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి మీరు ఈ సెక్టర్ని హ్యాండ్లూమ్ సెక్టర్ని హ్యాండిక్రాఫ్ట్ సెక్టర్ని సెరికల్చర్ సెక్టర్ని మొత్తము ఒక ప్లాట్ఫామ్లో తీసుకొచ్చి ఒక మంచి స్పిన్నింగ్ కావచ్చు అపెరల్స్ కావచ్చు గార్మెంట్స్ కావచ్చు అందులో ఇంక్లూడ్ చేయడము ఈ హ్యాండిక్రాఫ్ట్స్ ఇంక్లూడ్ చేయడం అలా చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేసినట్టయితే మీకు చాలా బెనిఫిట్ అనేది వస్తుంది నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే విషయాల గురించి నేను చెప్తాను